పొంగి తూచి ఎక్కుడుగా మిడి కదయి బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. సారే చవిగా ముదులు వెట్టి పన్నీ కదే మోహమెల్ల బాలకృష్ణుడు. సన్నలనే ముక్కు ముక్కి సమ్మతి పై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు. సన్నలనే ముక్కు ముక్కి సమ్మతి పై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు. చరించి పండు మాటలాడి కదే బాలకృష్ణుడు. నిండు కాగిట నుంచి నేరుపులు పచరించి పండు మాటలాడి కదే బాలకృష్ణుడు. శ్రీ వెంకటాద్రి న్యాయ మెరిగితా గూడే ఎండ నీడ కన్నులతో బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. పద్మావతీదేవి పాలించవమ్మా, శ్రీహరి పట్టపురాణివి కదా నీవు అమ్మా. పుట్టినిల్లు క్షీరాబ్ధి, మెట్టినిల్లు పరమపదం, ఆ రెండింటినీ కూడా మరచిపోయి మమ్మల్ని రక్షించడానికి ఈ శ్రీ సుఖపురం చేరి ఆ బాల బలరామకృష్ణుడు తోడుగా ఉంటే, సుందరబాహుస్వామి ప్రక్కన ఉంటే, తల్లి నీవు ఆ పద్మపీఠం మీద అవతరించి ఈనాడు ఈ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీకృష్ణ రూపాన్ని చక్కగా ధరించి భక్తులను అనుగ్రహించేటువంటి అలర్మేల్మంగా అందుకోవమ్మా మా ఆనంద కర్పూర నీరాధనాలు అని భక్తులు అడుగడుగునా మంగళహారతులని సమర్పిస్తూ ఉంటే ఇలాగ భావన చేస్తున్నారు. మొదట భృగువంశమందు ఆ పిద పనుదధి సుధకైసురాసురుల్ చిల్కనుదయమైతి ధర్మ సంస్థాపనార్థమై దైత్యదమనుడెప్పుడే అవతారం ములితుచుండును అప్పుడనురూప దేవతిర్యన్ మనుష్య తనువులన్ సహధర్మినీత్వము భజింతు. అతడాదిత్యుడైనప్పుడైతి పద్మము
అతడు భృగురాముడైనప్పుడైతి ధరణివి, అతడు రఘురాముడైన సీతమ్మ వైతివి, అతడు శ్రీకృష్ణమూర్తి అయి అవతరింప నీవు రుక్మిణి వైతివి, నేటి కలిని శ్రీ స్వామి శ్రీ వెంకటాచలేశ్వరుడుగాక. కాగా వేర్కనల మేలు మంగవై వెలసి భక్త సులభవై ఆశ్రుతుల పాలి సులభివగుచు వరలుచుంటివి శ్రీశుకపురిని, నీ కుమాత పద్మావతి జయమంగళము. కొండముది వారు అంటారు, ఉదివర్తి వారు అంటారు, అమ్మా ఏ విధంగా అయితే స్వామి అవతారాలు ధరిస్తారో నేను కూడా అవతారాలు ధరిస్తున్నాను. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని, అన్యేషు చ అవతారేషు విష్ణోహ ఏష అనపాయిని అని ఆయన శ్రీరాముడుగా వస్తే నీవు సీతమ్మగా, శ్రీకృష్ణుడుగా వస్తే రుక్మిణిగా, శ్రీనివాసుడుగా వస్తే పద్మావతిగా ఇలా నిలిచి భక్తులను అనుగ్రహించేటువంటి తల్లివి. అదిగో ఆ అమ్మ దట్టమైనటువంటి అరణ్యంలో కూడా సంచరిస్తోందా అన్నట్టుగా ఆ పద్మ సరోవర ప్రాంగణంలో చక్కగా అలా మెల్లగా సాగుతూ భక్తులని అనుగ్రహించేటువంటి ఆ తల్లిని శరణాగతి చేద్దాం. నారాయణుని యొక్క స్వరూపానికి అనుగుణంగా నడిచేటువంటి ఆ తల్లి లోకజనని, అమ్మా మాకు సకలైశ్వర్యాలని ప్రసాదించు మాతా అని వర విద్యాకృతి, విద్యలన్నీ నీవే అమ్మా. జయముల్ మంగళముల్ శుభమ్ములన్ పలు శబ్దమ్ములన్ సేయుచున్ ప్రియమైన నీకును విష్ణుమూర్తికి పదశ్రీయోగముల్ పొంది చిన్మయమౌ మీదయ తన్మయత్వమిల ధన్యంబుతో ధన్యత్వంబుతో మృక్కుచున్ లయగా మ్రోగిడి పైడి అందియగనన్ లక్ష్మీ కటాక్షించవే. జయ జయధ్వానాలు చేసే బంగారు అంజగా మారి నీకు విష్ణుమూర్తికి ఆనందాన్ని కలిగిస్తూ నీ పాదాలను అంటిపెట్టుకొని ధన్యుడనై తన్మయత్వంతో లయగా నిన్ను కీర్తిస్తూ ఆరాధించేలాగా నన్ను అనుగ్రహించు అని భక్త కవులు కోరుతారు. అదిగో ఆ మండపంలో కొద్దిగా విశ్రాంతి తీసుకొని అమ్మ మరలా సాగుతోంది. గజరాజులు మందగమనంతో సాగుతూ ఉంటే గజలక్ష్మిగా అవతరించేటువంటి అమ్మ సమస్తమైనటువంటి పశు పక్షి ప్రాణికోట్లను అనుగ్రహించేటువంటి తల్లి, వేదలక్ష్మిగా ఉంటోంది, విద్యాలక్ష్మిగా ఉంటోంది, దానలక్ష్మిగా ఉంటోంది. ఆ గంగుండ మండపంలో ఏనాడో మహాభక్తులు చక్కగా అమ్మకు అక్కడ కొంచెం విశ్రాంతిగా ఉండేట్టుగా భక్తజనుల మధ్య అలసి సలసిన అలర్మేల్ మంగ అక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకొని మరలా సాగిస్తూ ఉంటోంది ప్రయాణం. ఆ బాలభక్తులు పరమానందంతో గ్రహరాజు అయినటువంటి సూర్యుడి చుట్టూత ఆ సూర్యుని యొక్క దివ్య ప్రభావం, ఎందుకనంటే సూర్యుడు మహాభక్తుడు లక్ష్మికి, అందుకనే వెంకటాచలపతి కూడా కొల్హాపురానికి పంపిస్తాడు సూర్యుణ్ణి వార్తాహరుడుగా. పద్మావతి పరిణయ మహోత్సవంలో మనకు భవిష్య పురాణం చెప్తాను. అదిగో ఆనంద తాండవం చేస్తూ భక్తి అంటేనే మన మనస్సుని శరీరాన్ని మరచిపోయి మాధవుని యందు నిలిచేట్టుగా చేసేది. ఇదిగో ఈ మాధవి మాధవ రూపాన్ని ధరించింది. ఎంత ఆనందమో మనం వీక్షిస్తూ ఆ పరమానందాన్ని పొందుదాం. Oh,
Thank you.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మహి సన్నిధత్స్వ. పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవ శోభ సర్వభూపాల వాహనంలో ఆరవ రోజు తిరుమాడ వీధులలో విహరిస్తున్నటువంటి మనోహరమైనటువంటి దృశ్యం. శాస్త్రాలలో చెప్పబడినట్టుగా ఆగమ శాస్త్రాలు చాలా ప్రత్యేకమైనవై, ఆగమ శాస్త్రంలో ఉత్సవ భ్రమణము అనేటువంటి ఒక విధానాన్ని చెప్పారు. ఉత్సవాన్ని ఏ రకంగా ఆలయం ఆ గ్రామంలో ఆ యొక్క తిరుమాడవీధులలో ఏ రకంగా ఉత్సవాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలో ఆగమ శాస్త్రంలో విపులీకరించారు. ఈ యొక్క భాషాస్తోత్రములు చదివేటువంటి పండితులు, దివ్య ప్రబంధాన్ని గానం చేసేటువంటి వారు, వేద పండితులు, అర్చకులు, ఈ యొక్క భక్తజనులు, భజంత్రీలు, మంగళ వాయిద్యాలు మోగించేటువంటి వారు ఎవరెవరు ఏ స్థానాలలో ఉండాలి, నృత్యము చేసేటువంటి వాళ్ళు, వాద్యఘోష చేసేటువంటి వారు, అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు చేసేటువంటి వారు ఏ రకంగా ఆ వాహనంలో నడుచుకోవాలో, అది తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించేటువంటి వాహన సేవలలోనే ఆ యొక్క ఆగమ శాస్త్ర ఉత్సవ భ్రమణ విధానమంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గజములు, అశ్వములు మొదలైనటువంటివి ముందు నడవాలి. నృత్యములు చేసేటువంటి వారు, వాద్యములు ఘోష చేసేటువంటి వారు ముందు నడవాలి. అలాగే ఆ ఛత్రములు ధరించినటువంటి అర్చకులు స్వామికి కానీ అమ్మవారికి కానీ ఇరువైపులా నిల్చొని జయ జయధ్వానములు చేయాలి. ఆ యొక్క జయశబ్ద స్తోత్రయుతమర్చకౌ వాలవ్యజనై విజయంతౌతి తిష్టేతామని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఛత్రములు చామరములు ధరించినటువంటి అర్చకులు ఆ అమ్మవారికి జయ జయధ్వానములు, పద్మావతి అమ్మవారికి జై అని చెప్పి ఆ జయ జయధ్వానములు చేస్తూ ఆ ఉత్సవంపై నిలుచోవాలట. ఈ నృత్యములు చేసేటువంటి వారంతా ముందు నడవాలట. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద, పురాణ, ఇతిహాస, ప్రబంధ, భాషాస్తోత్రాదులన్నీ కూడా పఠించేటువంటి వారు ఉత్సవాన్ని అనుసరించాలిట, అంటే వెంట నడవాలిట. మరి భక్తులేమి చేయాలి అనంటే, యానస్తందేవం ప్రణమ్య, ఆ యొక్క యానములో ఆ ఉత్సవంలో వస్తున్నటువంటి ఆ స్వామికి, ఆ అమ్మవారికి నమస్కారాలు సమర్పించి ఆ యొక్క గ్రామాదులన్నీ కూడా చక్కగా ఛత్రచామరాదులు ఆ తోరణాదులతో, పూర్ణకుంభాదులతో, కదలీక్రముకాది రకరకాలైనటువంటి వృక్షాలతో ఇంట్లో ఇళ్ళని అలంకరించుకొని ఆ ఇళ్ళ ద్వారాలలో దీపాలు వెలిగించి ఆ స్వామివారికి అపక్వ పదార్థాలు, పండ్లు, ఫలములు మొదలైనటువంటి అపక్వమైనటువంటి నారికేళము మొదలైనటువంటి పదార్థాలని సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించాలిట. అలా ఎవరైతే ఉత్సవే దేవం ఏ సేవంతే, ఎవరైతే అలా వాహనంలో వేయించేసినటువంటి ఆ స్వామిని, ఆ అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో, తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి, ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితం వారందరికీ లభిస్తుందిట. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతమవగా అమ్మవారిని దర్శిస్తూ తరిద్దాం. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, పరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, పరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ,
శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ అచ్యుత కృష్ణ మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ అచ్యుత కృష్ణ మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ వద్దు రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ వద్దు రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ ముకుంద కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 తల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయా నీ చేతలు శ్రీధర కృష్ణ గుల్లి తల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్యా నీ చేతలు శ్రీధర కృష్ణ గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు
శరణాగతి చేద్దాం ఆ శ్రీకృష్ణ రూపానికి. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వర్ణం తథా రక్షిష్యతీతి విశ్వాస అని ఆరు అంగములతో కూడినటువంటిది శరణాగతి తత్వం. ఆ శరణాగతి తత్వమే మనకు శరణ్యం. 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ అవతారాన్ని ధరించిన ఆ శ్రీమన్నారాయణుడు స్వయంగా ఆ దేవదేవుడు చక్కగా చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజా అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. అదిగో ఆ శరణాగతి తత్వాన్ని మనం చక్కగా గుర్తిస్తే పరమాత్మకు అనుకూలమైన సంకల్పాలు చేయడం, ప్రతికూలమైన దాన్ని వర్జించడం, రక్షిస్తాడు అనేటువంటి పరమ విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఆ పరమాత్మనే నాకు శరణ్యము అనేటువంటి భావన కలిగి ఉండటం, తనను తాను అర్పించుకోవడం, ఈ లక్షణాలన్నిటినీ కూడా ప్రతి అవతారంలో మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ అవతార ధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఏ విధమైనటువంటి రూపాన్ని చూపించాడో ఇప్పుడు ఆ పద్మావతి అమ్మ కూడా తన నాథుని గుర్తు చేస్తోంది మనకందరికీ కూడా. బర్హాపీడం నటవల వపు కన్నయో కన్నికారం భాగవతం అంటోంది. ఆ యశోదమ్మ ఎంత ముచ్చటగా అలంకారం చేస్తుందో, అన్ని చోట్లకు తిరిగి వెన్నని అపహరించేటువంటి నవనీత చోరుడు ఆ స్వామి. ఒకరోజున యశోదమ్మ కూడా చక్కగా చల్ల చిలుకుతున్నదిట మజ్జిగ చేస్తోంది. మజ్జిగ చేయడం అని మనం మర్చిపోయాం, కానీ మజ్జిగ చేయడం చల్ల చేయడం అంటారు. తెల్లవారుజామునే లేచి భగవంతుని స్మరణ చేస్తూ ఆ గృహిణులు పాతకాలంలో చక్కగా ఆ పరమాత్మకు నివేదన చేయడం కోసం అన్ని పనులు చేసేవారు. ప్రతి పనిని కూడా భగవన్మయం చేసుకునేటువంటి వారు. అందుకనే వారు హాయిగా పరమానందంగా పరమశాంతిగా జీవించారు. భగవన్మయం చేసుకున్నటువంటి జీవనం ఆనందంగా ఉంటోంది. అందువలనే ఆ ఆనంద నిలయం యొక్క హృదయంలో నిలిచేటువంటి నిలిచినటువంటి ఈ అమ్మ సన్నిధానంలో అదిగో ఆ మాతృమూర్తులంతా పరమానందంతో కోలాటం వేస్తూ తమ భక్తిని ప్రకటిస్తూ ఉంటే అడుగడుగునా నీరాధనాలని అందుకుంటోంది అమ్మ. ఒకరోజున అలా మజ్జిగ చేస్తూ ఉంటే అదే సమయంలో యశోదమ్మ పొయ్యి మీద పాలు పెట్టిందిట, అవి పొంగిపోతూ ఉన్నాయి. ఈ చిన్ని శిశువు యశోద ముంగిట నృత్యము వీడు అంటాడు పదకవితా పితామహు. ఆ కృష్ణయ్యను అలాగ క్రింద ఉంచి అంటే పరమాత్మ ప్రధానమా, మనకు కావలసినటువంటి వస్తువులు ప్రధానమా, అక్కడ విచికిత్స. పరమాత్మను అలా క్రింద పెట్టి వెళ్ళిందిట ఆ పాలు దించుదా అని. ఆ పాలు పొంగిపోయినాయి. పాలు పొంగిపోతే సహజంగా కృష్ణార్పణ వస్తువు అనేవారు పూర్వకాలంలో. అలా దించివేసి వచ్చేసరికి కృష్ణయ్యకు చిన్ని శిశువు కదా, ఆయనకు కూడా కోపం వచ్చింది. అమ్మ పాలిచ్చేటువంటి అమ్మ నన్ను వదిలివేసి వెళ్ళిందే అని చెప్పి ఒక రాయి తీసుకొని కొట్టేశాడు. ఆ వెన్నంతా నేల పాలైంది. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ రామావతారంలో తనకు సహాయం చేశాడు కదా వానరం, ఆ వానరానికి మూతికి పూస్తూ ఉన్నాయిట. రోలు తిరగవేసి దాని మీద ఎక్కి మరీ ఆ పని చేస్తున్నాడు. ఎంతైనా యశోదమ్మకు అగ్రే కురూణాం, ఆ యశోదమ్మకు కోపం వచ్చింది. ఇక గోవింద దామోదర మాధవేతి అంటారు ఆ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఇలా చూసినటువంటి సమయంలో కోపం వచ్చి రోటికి కట్టివేసింది. తన పనులలో తాను ఉన్నదిట. అందరూ రోజు వచ్చి చెప్తూ ఉంటే యశోదమ్మ
నీ పిల్లవాడు మా ఇంట్లో అవి చేశాడు ఇవి చేశా అంటే నన్ను వదిలి ఎక్కడా ఎప్పుడూ వెళ్ళలేదే ఈ చిన్నారి కృష్ణయ్య మీరంతా ఏవేవో చెప్తున్నారన్నది. ఆ గోపికలు అంటే ఎవరు? రామావతారంలో నిరంతరం తనను ధ్యానించి సేవించి ప్రేమించినటువంటి మహానుభావులు. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ యోగాభ్యాసంతో పరమాత్మ యొక్క దివ్య ఆనంద స్వరూపాన్ని భావించి సేవించినటువంటి మహర్షులే ఇక్కడ అప్సరస స్త్రీలు రకరకాల విభాగాల వారు అందరికీ కృష్ణావతారంలో ఇచ్చాడు అవకాశం. మిగిలిపోయిన వారికి ఇప్పుడు శ్రీనివాసుడిగా అనుగ్రహిస్తున్నారన్నారు పెద్దలు. కనుక ఆ కృష్ణ అలాగా ఆ రోలిని రోటికి కట్టివేస్తూనే ఆ రోలిని లాక్కొని పోయాడుట శ్రీకృష్ణ. భగవాను అట్టి కృష్ణయ్యను ఆశ్రయిద్దాం. Thank you.
దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణో ఉరసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. ఆ యొక్క విష్ణువు యొక్క పట్టమహిషి పద్మావతి అమ్మవారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ సర్వభూపాల వాహనంపై ఆరవ రోజు తిరుమాడ వీధులలో విహరిస్తున్నటువంటి ఆ అమ్మవారి దర్శనాన్ని మనం అందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఎలా పరమాత్మను సేవించాలి, ఎలా ఆ అమ్మలగన్న అమ్మను మనం పూజించాలి, ఏ రకంగా కీర్తించాలి, స్తుతించాలి, ఎందుకు ఇవన్నీ కూడా మనము చేయాలి. మానవుడు భక్తిని పరమాత్మ పట్ల చూపించటం మూడు స్థాయిల్లో ఉంటుందని వేదాంత శాస్త్రాలు చెబుతున్నాయి. పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని చెప్పి మనం భగవంతుడి యందు విశ్వాసాన్ని ఉంచి భగవంతుడే మనకి సృష్టి స్థితి లయకారకుడై మన అందరి యొక్క పుట్టుకకు కారణభూతుడై సమస్త జగత్తు తన పని తాను చేసుకుంటూ ఈ ఖగోళమంతా కూడా నవగ్రహాలన్నీ కూడా ఏ ఏ స్థానాల్లో అవి సంచరిస్తూ ఎక్కడా కూడా మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క వస్తువులోనూ పరమాత్మ యొక్క దయార్ద్ర హృదయము కరుణ కనిపించే విధంగా మనకి ఉంటుంది. మనం భూమిలో నాటినటువంటి విత్తనాన్ని పైకి ఎవరు నెడితే అది పైకి వస్తోన్నది, ఏ చెట్టుకు ఆ కాయలు అవే ఎందుకు కాస్తున్నాయి, ప్రతి ఒక్క మనిషి ఆరడుగుల ఎత్తు వరకే ఎదిగి ఎందుకు ఆగిపోతున్నాడు, మనిషి చిన్నవాడిగా పుట్టి ఇంత స్థాయిలో పెరగాలని ఎవరు నిర్దేశించారు, 750 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒకరినొకరు గుర్తుపట్టే విధంగా ఒకరి వేలిముద్రలు ఒకరికి లేని విధంగా ఒకరి ముఖ కవళికలు మరొకరికి ఉండని విధంగా ఎవరు ఇన్ని రూపాల్ని సృజించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఏ శక్తి యందు నిబిడీకృతమై ఉన్నాయి, అటువంటి తత్వమే పరమాత్మ ఆయనకి నామరూపాలు కల్పించి ఆలయాలలో ప్రతిష్ఠించుకొని అర్చిస్తాం. అటువంటి తత్వాన్ని నమ్ముతాం. ఆ నమ్మడమే ఒక స్థాయి భక్తి. ఆ తర్వాత ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. కేవలం వందల వందల ప్రదక్షిణాలు, వేల వేల నీరాజనాలు, 1000 రూపాయలు హుండీలో వెయ్యడాలు మాత్రమే మన కర్తవ్యం కాదు. భక్త మహాశయులారా, ఆ అమ్మవారి తత్వాన్ని, ఆ స్వామి తత్వాన్ని, ఆలయాల వెనక ఉన్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని, ఆ తత్వాలలో నిబిడీకృతమైనటువంటి వేదాంత విన్యాసాన్ని అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి. భక్తి జ్ఞాన వైరాగ్యములు మనం అలవరుచుకోవాలి. ఎంతరో మంది మహానుభావులు ఆ స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు. ఈ యొక్క ఉత్సవాలు ఎందుకు ఇలా ప్రతి ఒక్కరూ కూడా అందరికీ వ్యాఖ్యానాన్ని అందించాలి అని చెప్పి ఈ భక్తి ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని వెలిగించుకొని అందులో ఉన్నటువంటి తత్వావిష్కరణం చేసుకునేటువంటి ప్రయత్నం కోసమే ఈ యొక్క వ్యాఖ్యానాలు, ఉపదేశాలన్నీ కూడా. మనము భక్తి, కర్మ, అలాగే జ్ఞానము, పరమాత్మ యందు మనకి భక్తి ఉండాలి. ఆ భక్తి జ్ఞానముతో కూడుకొని ఉండాలి. మనం చేసేటువంటి కర్మయందు ఆ భక్తి జ్ఞానములు రెండు మిళితమై ఉండాలి. కేవల కర్మ కేవలంగా నమస్కారం చేస్తే స్వామి అనుగ్రహించడు. మీ యొక్క హృదయంలో స్వామి రూపాన్ని నిలుపుకోవాలి. ఆ అమ్మవారి యొక్క తత్వం కళ్ళలో నిలుపుకొని హృదయం లోపలికి దాన్ని చొప్పించి హృదయంలో ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని నిలుపుకొని వాక్కులో ఆ అమ్మవారి నామాన్ని జపిస్తూ కర్మతో మన కాళ్ళు చేతులతో ఆ అమ్మవారికి కాళ్ళతో ప్రదక్షిణం చేసి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి.
మనోవాక్కాయ కర్మలు మూడింటిలోనూ ఆ అమ్మవారే ఏ క్షణమైతే మనకి ఉంటుందో, మన మనస్సు యందు ఆ అమ్మవారి రూపం, మన మనస్సు యందు నిశ్చలంగా రూపం, వాక్కు యందు ఆమె యొక్క మంత్రం, శరీరమందు ఆమె యొక్క క్రియ జరిపిన నాడు మనం ఆ యొక్క సాక్షాత్కారాన్ని పొందగలం, ఆ తత్వాన్ని తెలుసుకోగలం. నీరు పరిది
కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోపాలుడు గోవిందుడు అద్భుతమైన లీలామానుష విగ్రహుడు. అదిగో ఆ కృష్ణ స్మరణతో పులకరించి చండ వాద్యాల మధ్య ఆనంద తాండవం చేసేటువంటి భక్తుల యొక్క ఆ విహారాన్ని చిరునవ్వులు చెందిస్తూ అమ్మ చిద్విలాసంగా దర్శిస్తోంది. అమ్మ అనుగ్రహం ఉంటే మనకు అన్నీ లభిస్తాయి. అందుకనే మొట్టమొదటగా అమ్మని శరణాగతి చేయాలి అని, అమ్మ ద్వారా అయ్యవారి దగ్గరకు వెళ్ళాలి అని సర్వ రాజన్యులంతా కూడా, కేవలం మానవలోకంలో ఉన్నటువంటి మహారాజులు మాత్రమే కాదు, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, భువర్లోక సువర్లోక మహర్లోక జనవలోక తపోలోక సత్యలోకాల వరకు, అలాగనే అధోలోకాలు ఉన్నాయి, అతలము వితలము సుతలము తలాతలము రసాతలము పాతాళమని ఆయా లోకాలకు అధిపతులు ఉన్నారు. 8 దిక్కులకు అధిపతులు ఉన్నారు. ఆయా అధిపతులంతా వస్తారట. ఇప్పుడు వచ్చి ఆ అమ్మవారిని తాము కూడా మోస్తారు. సామాన్యుల్లాగా ఉంటారు. ఆ అధికారం అనేటువంటిది ఒక మత్తు లాంటిది. అది అనేకమైన అనర్థాలని కలిగిస్తోంది ఎవరికీ సరిగ్గా ఉండని వారికి. సత్పురుషులైనటువంటి వారికి అది అందరికీ మేలు చేయాలి అనేటువంటి స్థితిని కలిగిస్తోంది. అందుకనే అమ్మా నీ దాసులం మేము, మాకు అలాంటి స్థితిని కలిగించకు అని వేడుకోవడానికి వస్తారు అని. బ్రహ్మాది దేవతలు కూడా అంతే. ఆధికారిక స్థానాలలో ఉన్నటువంటి వారంతా తద్దాసదాస పరమావధి దాసదాస తద్భృత్య భృత్య పరితారక భృత్య భృత్య అని కులశేఖరుల వారు అన్నట్టుగా నీ సేవకుడికి సేవకుడికి సేవకుడిని అనేటువంటి భావనతో దాసభావనతో ఉంటారట. ఆలయ వ్యవస్థలో ఎలా ఉండాలో మనం ఆగమ శాస్త్రాలు చెప్తాయి. ఏ విధంగా ప్రవర్తించాలో చెప్తాయి. అదిగో అమ్మ అద్భుతమైన సూర్య చంద్రులని చక్కగా ఆ పాపిట విల్లలుగా పెట్టుకొని శ్రీకృష్ణ అవతారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ అమ్మ కర్షతి మనాంసీతి కృష్ణ, మన మనస్సులను అన్నిటినీ ఇంద్రియాలను అన్నిటినీ కూడా ఆకర్షిస్తోందిట. తన రూపం చేత, తన స్మరణ చేత, తన కీర్తనం చేత, తత్వకథనం చేత. అటు కృష్ణతత్వం చాలా ఆనందదాయకమైనటువంటిది. అతిమానుష వైభవం అన్నారు కృష్ణావతార వైభవాన్ని. అంటే శరీరమే మానవ రూపంగా కనిపిస్తోంది, కానీ ఆయన చేసినటువంటి లీలలు ఎవడైనా చేయగలడా? నారదాది మహర్షులకే ఆశ్చర్యం కలుగుతోందిట. అదిగో ఆ కృష్ణ రూపాన్ని, వచనం మధురం గమనం మధురం హసితం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంటారు వల్లభుల వారు. అటు కృష్ణ స్వరూపిణి అయినటువంటి అమ్మకు అదిగో అడుగడుగునా నీరాధనాల్ని సమర్పిస్తూ ఆ ఛత్ర చామరాదుడు రాజలాంఛనాలన్నీ కూడా అమ్మ వెనుక నడుస్తాయి. చతురంగ బల సమన్వితయ్యి అమ్మ దామోదర లీలల్ని ప్రకటిస్తూ ఉన్నది. అలా అమ్మ యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య పురుషుడైనటువంటి స్వామి యొక్క విశేషాలని కూడా మనం భావన చేసినట్లయితే ఎలాంటి కళ్యాణ గుణ సంపన్నుడో మనకు తెలుస్తోందిట. ఆ స్వామి యొక్క అవతార విశేషాలను చక్కగా గద్య రూపంలో కీర్తిస్తారు. చిత్తగించి చూడవయ్య చెలిలాగో, చిత్తగించి చూడవయ్య చెలిలాగో, బిత్తర పూజవ్వనము పెచ్చు పెరిగిని, చిత్తగించి చూడవయ్య చెలిలాగో, బిత్తర పూ
తగ్గించి చూడవయ్య చెలిలాగో, బిత్తర పోచవ్వనము పెచు పెరిగి చిత్తగించి చూడవయ్య చెలిలాగో. క్షమది గమ్యముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. అదిగో పద్మసరోవరం. ఆ పద్మసరోవర మధ్యంలో కార్తీక శుక్ల పంచమి నాడు వైభవంగా ఆ అమ్మవారు ఆవిర్భవించినటువంటి పుణ్యదినం. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు సర్వభూపాల వాహనంపై దామోదర రూపంలో ఆ అమ్మవారు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో 12వ తేదీ నాడు అభిజిత్ లగ్నంలో కార్తీక పంచమి నాడు పంచమీ తీర్థానికి ముస్తాబైనటువంటి పుష్కరిణిని మనం వీక్షిస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది జనము భక్తజనులు తరలిరాగా అంగరంగ వైభవంగా పంచమీ తీర్థము జరిగేట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు గావించారు. భక్తులెల్లరూ కూడా ఈ పంచమీ తీర్థంలో స్నానమాచరించినట్లయినా సకల శుభాలు పొందగలరట. పూర్వము ఒకనొక రాజు తన రాజ్యాన్ని కోల్పోయి అనేక రకాలైనటువంటి బాధలు పడి కష్ట నష్టాల కోర్చి అడవుల బాట పట్టినటువంటి తరుణంలో ఋషులు ఈ యొక్క పద్మసరోవర స్నానమాచరించిన పిబట ఈ యొక్క నీకు తిరిగి రాజ్యము కలగగలదని ఆ రాజుకు సూచిస్తే ఆ రాజు
ఈ పద్మసరోవరంలో స్నానమాచరించి సూర్యనారాయణ స్వామి ఆ పద్మసరోవరానికి ఎదురుగ్గా వేంచేసి ఉంటారు. ఆ తిరుచానూరులోనే ఆ సూర్యనారాయణ స్వామిని ఉపాసించి ఆ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తే తిరిగి తన రాజ్యాన్ని తాను పొందగలిగాడని ఈ యొక్క పురాణ వచనం మనకి తెలియజేస్తోంది. అమ్మవారి యొక్క పంచమీ తీర్థంలో ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి పుత్రులు లేని వారికి పుత్రులు కలగటం, అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నటువంటి వారికి అవన్నీ తొలగిపోయేటువంటి సూచకం ఎంతో ఉన్నది. కనుకనే అనేక రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ పద్మసరోవరంలో పంచమీ తీర్థం నాడు స్నానం ఆచరించి ఆ అమ్మవారిని దర్శించడం కోసం అక్కడికి విచ్చేస్తారట. ఎన్నో నృత్య రీతులు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు. ఆ వాహన సేవ ముందు భక్తులు తమ యొక్క ఆనందాన్ని ఆ స్వామికి ఆ అమ్మవారితో పంచుకోవడం కోసం, ఆ అమ్మవారికి తమలోని ఆ భక్తి ప్రపత్తిని విశదీకరించి చూపించటం కోసం ఎంతోమంది భక్తులు అనేక నృత్య రీతులతో ఆ స్వామిని ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉన్నారు. ఆ చక్కగా అలంకరింపబడి అనేక పుష్పమాలికలతో అలంకరింపబడినటువంటి ఈ సమస్త జగత్తునకు ప్రభువు నేనే, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి చరాచర జగత్తుకి సృష్టిస్థితి లయములకు కారకుణ్ణి నేనే అని ఆ ప్రభువు ఆ శ్రీకృష్ణుడు తన అవతారంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అనేక రకాలైనటువంటి లీలలు చూపించి మనందరికీ కూడా జగత్కర్తను, జగత్ సృష్టి లయ కారకుణ్ణు నేనే అని చెప్పి చాటి చెప్పాడు ఆ కృష్ణుడు. ఆ భాగవత లీలలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి కృష్ణావతారంలో సర్వభూపాలుణ్ణి, సమస్తమైనటువంటి భూమండలాన్ని పాలించటానికి అర్హత కలిగినటువంటి వాణ్ణి నేనే అని ప్రకటించుకొని ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఆయన యొక్క తత్వాన్ని ఆవిష్కరింపచేసేటువంటి శుభతరుణమే ఆ లీలా వినోదాలని గుర్తు తెస్తూ ఈ సర్వభూపాల వాహనంపై ఆ అమ్మవారే స్వామివారిగా అలంకరించుకొని ఆ వాహన సేవలో భక్తజనులు అనేక మంది ముందు నడుచుచుండగా దర్శనమిస్తూ ఊరేగుతూ ఉన్నటువంటి శుభతరుణంలో మనం ఆ స్వామివారి రూపంలో ఉన్న అమ్మవారిని ఇతోధికంగా ధ్యానించి తరిద్దాం.